కోసం కరీంనగర్ కు చెందిన యాదమ్మకు పిలుపొచ్చింది. ప్రధానికి తెలంగాణ సాంప్రదాయ వంటలు రుచి చూపించబోవడం అదృష్టమంటున్న వంటలక్క యాదమ్మతో మా ప్రతినిధి హృషికేశ్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. దీనికి సంబంధించి దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నటువంటి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారతీయ జనతా పార్టీ సర్వం సిద్ధం చేస్తోంది. దీనికి దేశ ప్రధానితో సహా బీజేపీ చెందినటువంటి అగ్రనేతలంతా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంటే ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వంటలకు సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వంటలకు సంబంధించి చేతి వంట రుచి చూపించడానికి కరీంనగర్ చెందినటువంటి యాదమ్మ సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం యాదమ్మ మనతో ఉన్నారు, ఆమె మాటలను తెలుసుకుందాం. దేశ ప్రధాని మీ వంట మీ చేతి వంట తినబోతున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? ఫుల్ ఆనందంగా ఉన్నది సార్, బాగా హ్యాపీగా ఉన్నది, సంతోషం బాగున్నది. అసలు సంజయ్ సార్ ఫోన్ చేసుడుతోటే నాకు కొద్దిసేపు మనసున పట్టలే. నేనైనా అనుకున్నా, యాదమ్మ నువ్వు ఇక్కడికి రావాలి, కరీంనగర్లో కాదు హైదరాబాద్లా, హైదరాబాద్ రా అని చెప్పారు. అవునా సార్, హైదరాబాద్ అని అన్నాక శ్రవణ్ సార్ అన్నీ చెప్తారు, నువ్వు సార్ని అడిగి ఇక్కడికి వచ్చేసే అని చెప్పారు. చెప్పినాక సరే సార్ అన్న, నిన్న శ్రవణ్ సార్ను అవి అడిగి సారే కారు మాట్లాడారు, పోయినాక సంజయ్ సారు అడగలిసిరు సార్, హోటల్లో కలిసిరు, కలిసి అందరూ అక్కడ కూడా దాదాపు నా వంటలు తిన్నోళ్ళు ఉన్నారు. అక్కడ కూడా సార్ వాళ్ళ ఇంటికి వచ్చారు, సంజయ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ వంటలు చేసినవి తిన్నారు వాళ్ళు. యాదమ్మనేనా అని అందరూ పరిచయం అయ్యారు సార్. అక్కడ కూడా సరే మంచిగా ఉంటాయి పర్లేదని అందరూ సంబరపడ్డారు. ఇక మినుము రాసిండ్రు, మినుము సార్ తినేటి అన్ని తోటకూర ఫ్రై తో మన గంగవేలు కూర మాడికాయ పప్పు అది ఏంటిది మన. ఎన్ని రోజుల పాటు ఈ వంటలు చేస్తున్నావు, ఏమేమి వంటలలో ప్రధానంగా ఏమేమి రుచి చూపించబోతున్నారు మీరు? గంగాయలు కూర మాడికాయ పప్పు, తోటకూర ఫ్రై, ఒకటి ఆలు కుర్మా, ఇంకొకటి ముద్దపప్పు పచ్చి పులుసు, టమాటా చారు, తర్వాత మెంతి పప్పు, తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. నాకు అంత నోటెడ్ లేవు సార్, ఇక చెప్పలేదు, నోటెడ్ కూడా లేవు, లిస్టులు ఉన్నాయి. ఇక అవి అయితే గుర్తున్నాయి సార్, సర్వపిండి, మక్క గుడాలు, సాయంత్రం స్నాక్స్, తెల్లజొన్న రొట్టెలు అన్నారు, ఇవన్నీ ఇంకా ఉన్నాయా నాకు సరిగా అంతే సార్. అవి తెలంగాణకు సంబంధించి ప్రత్యేక వంటకాలు మీ చిన్నతనం చూసిన ఏమైనా ప్రత్యేకమైన వంటకం ఏదైనా రుచి చూపించబోతున్నారు? ఇంతే సార్, ముద్దపప్పు పచ్చి పులుసు బాగా ఫేమస్, అది హైలైట్ చేసి ఇస్తా సార్కు. కరీంనగర్లో ఉప్పుడు పిండి, సర్వపిండి, ఇవి జొన్న రొట్టెలు ఇవి బాగా చేస్తాం సార్కు చేసి ఇస్తాం. ఎక్కడి నుంచి ఈ వంటలకు సంబంధించిన శిక్షణ పొందిరు, ఇలాంటి ఇంత పెద్ద అవకాశం వచ్చింది ఎట్లా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉన్నది సార్, నాకు ఈ సంజయ్ సార్ ఈ అవకాశం కల్పించినందుకు జన్మల రూఢపడి ఉంటాను. మా గురువు వెంకటి, తన దగ్గరనే నేర్చుకున్నా. సంజయ్ సార్ కానీ శ్రవణ్ సార్ కానీ వీళ్ళందరూ పరిచయం అవుడు కూడా మాకు ఎంకన్ననే, వాళ్ళ ఇంటికి పోయి వంట అయిపో అంటే పోయి చేసి వచ్చేదాన్ని. ఆయన వీళ్ళందరూ పరిచయం అవడానికి కారణం వెంకన్ననే, మా మాస్టర్. ఇంకా ఎంతమంది నేతలకు మీరు వంట రుచి చూపించారు గతంలో సార్? నేను ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు వస్తే యాదమ్మ మంచిగా చెప్తుంది అని నాకే ఫోన్ చెప్తారు సార్. ఇక అందరూ నాకు అందరికి ఎవరికైనా చేస్తారు. ముఖ్యమంత్రులు కానీ గతంలో అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అప్పటి నుండి చేస్తున్నా నేను. ఇక్కడ చంద్రశేఖర్ రావు అని ఎమ్మెల్యే ఉండి అప్పటి నుండి చేస్తున్నా. దేవేందర్ రావు సార్ ఉండే వాళ్ళు ఎవరు పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పేటోళ్ళే. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సార్లు వీళ్ళు పోతారు కదా వాళ్ళ ఇంట్లోకు, పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో చేపించేటోళ్ళే. ఇప్పుడు కమలాకర్ సార్ కానీ వీళ్ళు ఎవరు కానీ నాకు చెప్పేటోళ్ళే సార్, నాకే చెప్తారు సార్. ఇప్పుడు తెలంగాణ వంటకం అంటేనే ప్రత్యేకమైనటువంటిది పచ్చడి, అంటే మనం ఇక్కడ తొక్కు అంటాం, ఇట్లాంటిది ఏమైనా ప్రిపేర్ చేస్తున్నాం? పెడుతున్నాం సార్, అది దోసకాయ తొక్కు ఒకటి, తర్వాత టమాటా తొక్కు, తర్వాత గోంగూర, ఇవి మూడు తొక్కులు పెడుతున్నాం సార్. అదే నాకు సరిగా గుర్తులే వంటలైనా, ఇవన్నీ సంజయ్ సారే సెలెక్ట్ చేసిర్రు, చేసి ఇవి అయితే మంచిగా ఉంటాయని సంజయ్ సార్ చెప్పారు. సరే సార్ చేస్తామని చెప్పిన సార్ కూడా కొన్ని స్వీట్లు తెప్పిస్తారు, ఇంక ఇవి కాకుండా కూడా
చేస్తామని చెప్పిన సార్ నిన్న ఆడికెళ్ళి సార్ చెప్పేసి వచ్చేసినాం. లీగ్ రాజైనా తల్లి చేతి వంట తినాలంటాడు, మీ చేతి వంట ప్రధానికి తినిపిస్తే ఎట్లా అనిపిస్తుంది మామలకు? నాకు నిజంగా ఒక అమ్మవారికి భోజనం పెడతాను అన్న ఫీలింగ్ వస్తుంది. సంజయ్ సార్ కానీ మోడీ సార్ కానీ అమ్మవార్లకైనా కనబడతారు నాకు, వాళ్ళు నాకు బాగా ఒక దేవుళ్ళకే కనబడతారు సార్. మొత్తానికైతే నేను నాకు సంజయ్ సార్కు నేను బాగా 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 రుణపడి ఉంటా, నాకు బాగా సహాయంగా ఉన్నాడు కూడా. ఇప్పుడు కాదు సార్, మేము 25 ఏళ్ళ సంది సారు, నేను నాకు ఏది కనీసం నాకు ఎవరు తెలియదు కూడా. ఏదైనా సంతకం కావాలన్నా కూడా నాకు సంజయ్ సార్ ఆ టైంలో కూడా నాకు సంతకం, సూర్యుడి సంతకం కానీ ఏది కానీ నాకు సార్ చేస్తారు సార్. నా కొడుకు చదువుకుంటే కూడా కాలేజీ ఫోన్ చేసి యాదమ్మ దగ్గర తక్కువ పైసలు తీసుకుని నీ ఏదో ఒకటి సపోర్టింగ్ నాకు సార్. ఇది మొత్తంగా ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ రాజునికి అయినటువంటి ప్రధాని మోడీకి, ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలకు తాను వంట చేసి పెట్టడం అనేటువంటిది తన యొక్క అదృష్టంగా భావించడమే కాకుండా అమ్మవారికి భోజనం పెట్టినట్టుగా తాను భావిస్తున్నానంటూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు యాదమ్మ. మొత్తంగా తెలంగాణకు సంబంధించి మఖ గుడాలతో పాటుగా తెల్లజొన్న రొట్టెలు, టమాట తొక్కు, ఉప్పుడు పిండి, అదేవిధంగా ప్రాచీన వంటకాలైనటువంటి సర్వపిండి, ఇలాంటి అనేకమైనటువంటి తెలంగాణ వంటకాలని కూడా తాను రుచికరంగా సిద్ధం చేసి దేశ అగ్రనేతలకు కూడా పెట్టబోతున్నానంటూ కూడా యాదమ్మ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో హృషికేష్, మహా న్యూస్.